అధ్యాయము 24 తీసుకున్నాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బండ మీద తన ఇల్లు కట్టుకొనినా తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉండును బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కాని దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు మరియు ఈ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుడిని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏమంటున్నారు చెప్పండి. ఆయన కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. వాన కురియును వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును కాని దాని పునాది బండ మీద వేయబడినది కనుక అది పడిపోలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, అనేకుల పునాదులు కనపడుతున్న దినాలు, ఈ లోకములో దేవుడు వేసిన పునాదులు మరలా తిరిగి వేసే పరిస్థితులు కలుగుతున్న దినాలు. కనుకనే దేవుడు అంటున్నాడు, మీ పునాదులు ఎలా ఉన్నాయి? మీ పునాదులు క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉన్నాయా? వేరువేరుగా కట్టుకుంటున్నారా? వేరే వేరే ఆలోచనలతో కడితే అది ఏమన్నారు చెప్పండి? అది ఇసుక మీద కట్టబడినట్టే. ఆ పునాదికి బలము లేదు. క్రీస్తనే బండ ఈ పునాది వేయబడింది. ఈ భూమి మీద పునాదులు లేని పరిస్థితి, శాపము తప్ప దీవెన లేనే లేదు. ఈ లోకంలో మరలా ఎవడైనా తిరిగి కట్టబడాలి అంటే యేసుక్రీస్తు వేసిన పునాది మీద కట్టితేనే వాడి ఇల్లు, వాడి కుటుంబం ఆశీర్వాదముగా ఉంటుంది. లేదా అది ఆ ఇల్లు వేరుగా ఉండి వేరే పునాదులు వేసుకొని కట్టుకుంటే, చూడండి, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయములో తెలియపరుస్తున్నాడు. చూడండి 14 నుంచి చూడండి, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము. దాని పునాది కనబడునట్లు మీరు గచ్చుపోత పూసిన గోడను నేను నేలతో సమానముగా కూల్చెదను. అది పడిపోగా దాని కింద మీరును నాశనమగుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇలాగున ఈ గోడ మీదను దాని మీద గచ్చుపోత పూసిన వారి మీదను నా కోపమును నేను తీర్చుకొని ఆ గోడకును దానికి పూత పూసిన వారికి పనితీరునని మీతో నిశ్చయముగా చెప్పుదును. దాని పునాది కనపడినట్లుగా మీరు గచ్చుపోత పూసి గోడను కట్టుకుని ఉన్న ఆ గోడ, దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన కోపము వచ్చినప్పుడు పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి లోపల శక్తి లేని వారి గోడలు, పైపైనే దేవుని యొక్క ఉపదేశ క్రమానికి లోబడకుండా దేవుని చిత్తము వారిలో జరిగించకుండా వారు పక్క ఆలోచనలతో మట్టి గోడకు గచ్చుపోత పూసుకునే వారి మీద దేవుడు అంటున్నాడు,
మీకు మీరు చేసిన పని కాలము ఇక తీరిపోయే సమయము, దేవుడే ఉన్నారు చెప్పండి, ఆయన కోపము మీ మీదకి వచ్చినప్పుడు ఆ గచ్చు పోతకు మీరు సలహాలు ఇచ్చిన వారు, మీ విశ్వాసము నుండి చెడగొట్టిన వారు, మీ విశ్వాసములో నిలబడమని దేవుని వాక్యం మీకు ఎంత బోధించినా మీరు ఆ గోడను కట్టుకోవటానికి గచ్చు మీద బండ మీద పునాది వేసేవారిగా కట్టుకొనమని ఎంత బోధించినా ఆ బండ మీద కట్టని వారు ఆ ఇసుక మీద కట్టుకున్న ఆ పునాదులు మట్టి గోడలు నేలతో సమానమైపోతాయి. నేలతో సమానం అవ్వకుండా తిరిగి దేవుడు అంటున్నాడు, మరలా మీ పునాదులను మీరు మరలా తిరిగి కట్టుకునండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభు అంటున్నాడు చూడండి, 1 కొరింథీ 2:12 ఆయన ఏమంటున్నారు చూడండి, 1 కొరింథీ 3:12 చూడండి, ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగలిగిన రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్నిచేత బయలుపరచబడి మరియు వాని పని ఎట్టిదో దానిని ఆ రోజు ఏం చేస్తా చెప్పండి, అగ్ని పరీక్షలో అది నిలబడవలసి ఉన్నది. కనుకని యేసు ప్రభు వారు అంటున్నాడు, ఎవడైనను ఈ పునాది మీద మీరు ఒకవేళ కట్టుకుంటే బంగారము వెండి వెలగలిగిన రాళ్ళు తప్ప కర్ర ఏమన్నారు చెప్పండి, గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడుతుంది. ఆనాడు దేవుడు అగ్నిని పంపించినప్పుడు దేవుడు మిమ్ములను మీరు ఏ రీతిగా ప్రయాసతో నేను వేసిన పునాది మీద మిమ్ములను కట్టుకునమని మేము మీకు రక్షణ ఇచ్చి మీకు అనేక ఆశ్చర్య కార్యాలు చేసి తిరిగి మరలా ఈ పునాదుల మీద మీరు నిలబడమని మీకు అవకాశాన్ని దేవుడు ఆ పునాదిని చూపించినప్పుడు ఆ పునాది మీద మీరు కట్టుకునే కట్టడాలు వెలగలిగినవా వెల తగ్గినవా, కనుక ఏ రీతిగా మీరు కట్టుకుంటున్నారో ఆనాడు అగ్ని పరీక్షలో నిలబడినప్పుడు అక్కడ గడ్డి నిలబడదు, మట్టి నిలబడదు, కొయ్యకాలు కూడా నిలబడదు. ఇవన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి, అగ్ని పరీక్షలో కరిగిపోతాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మీకు మీరుగా మీ సునీతి మార్గాలలో నడుస్తూ ఆ పునాదుల మీద మీరు కట్టబడాలంటే మీరు కట్టుకోలేరు. అది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా ఏ రీతిగా ఆయన ఈ లోకములో మీ కొరకు పునాది వేశాడో ఆ పునాది మీద ఆ రీతిగా మీరు నిలబడినప్పుడే ఆ బండ మీద విల్లును మీరు కట్టుకోగలుగుతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. లేదా మీకు మాకు ఇష్టం బండ దొరికింది కదా అని చెప్పి ఆ బండ మీద నేను ఎలాగైనా కట్టుకుంటా, ఏ రీతిగైనా వెళతా, ఏ రీతిగైనా ఉంటా, ఏ రీతిగైనా దేవుడి సన్నిధిలో ఒక సభ్యుడిగా సభ్యురాలిగా ఉంటా అని అనుకోవచ్చు. ఒకరోజు నీ విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, పరీక్షిస్తాడు. కనుకనే తిమోతి చూడండి, 2 తిమోతి 2:15 అక్కడ దేవుని ఎదుట నీవు యోగ్యత కలిగిన వానిగాను సిగ్గుపడనక్కరలేని ఆనాడు నీకు చిగ్గు పడని
పనివానిగాను సత్యవాక్యమును సరిగా సత్యవాక్యము చేత ఉపదేశించువానిగాను ఉపదేశించేవానిగా నీవు నిన్ను నీవే సరి చేసుకో. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. అక్కడ చిగ్గుపడే పనులు చేయకుండా దేవుడు పరీక్షించినప్పుడు నీకు సిగ్గు కలగకుండా ఆపనాదుల మీద నీవు కట్టుకుంటే దేవుడు అంటున్నాడు, గాలిని పంపిస్తా, తుఫాను పంపిస్తా, భూకంపాలు పంపిస్తా. కనుక ఆ బండ మీద నీవు కట్టవలసిన రీతిగా ఆ బండను నీవు కడితే ఆ బండ మీద దేవుని ప్రణాళిక ప్రకారంగా కడితే ఆ ఇల్లు ఆ బండ మీద శాశ్వతముగా నిలబడుది. బండ దొరికింది కదా అని, సభ్యుడిని అయ్యాను కదా అని, చర్చికి వెళుతున్నాను కదా అని నీవు కొయ్యకాలు మట్టి గడ్డితో ఉపయోగించావా, ఆ దినం ఏమొద్దు చెప్పండి. నీ పని ఏమొద్దు చెప్పండి, పూర్తిగా కాలిపోతుంది. దేవునికి స్తోత్రము. అరే అందుకే తిమోతిలు అంటున్నాడు, దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పని వాణిగా నీ పని జాగ్రత్తగా చూసుకో. దేవుని ఎదుట నీవు ఆనాడు సిగ్గుపడేవాడిగా కాకుండా చిగ్గుపడని పనివానిగా నీవు ఆనాడు నిలబడే విధముగా నీ పునాదులు చూసుకో. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఆ పునాదుల మీద నిలబడాలి అంటే ఆ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా చూడండి. లోకా సువార్త 9:23లో యేసుప్రభు వారు ఏమంటున్నారు చెప్పండి? మరియు ఆయన అందరితో ఇట్లా నేను అందరితో ఆయన ఇట్లా అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఎవరైనను సరే నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నన్ను మీరు వెంబడించాలి. యేసు ప్రభు ఏం చేశారు చెప్పండి? ఈ లోకములో ఆయన సిలువ మార్గాన్ని మనకు చూపించారు. ఆ సిలువ చెంత, ఆ సిలువ మార్గములో ఆయన అడుగు జాడల్లో నడిసిన వారే క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారు. కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడించాలి అంటే నేను మోసినట్లుగా మీరు కూడా సిలువను మోయాలి. నేను ఏ రీతిగా సిలువను మోసానో అదే రీతిగా మీ సిలువను మీరు మోయాలి. కనుక దేవుడు అంటున్నాడు, ఆ సిలువను మోస్తూ ఆయన అడుగు జాడల్లో మీ అడుగులు నడిస్తేనే మీరు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఆయన ఏ రీతిగా మన కొరకు మరి సిలువ సంత రక్షణ మన కొరకు పరలోక రాజ్యాన్ని ఏ విధముగా సిద్ధపరిచాడో ఆ యొక్క వారసత్వానికి మనము వారసులుగా ఉంటాం. కనుకనే ఈ బండ మీద కట్టబడిన వారు తప్ప వేరు వేరు పునాదులు వేసిన వారు ఆ మార్గములో ఉన్నవారు దానిలో నడవలేరు. కనుకని యేసు ప్రభు వారు అంటున్నాడు, ఎవడైనను సరే యేసు ప్రభుని వెంబడించినప్పుడు తన్ను తాను ఉపేక్షించుకుని వాడేం చేయాలి చెప్పండి? తన సిలువను ఎత్తుకొని నడవాలి. కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు, అనేకులు ఆయన సిలువ మోసినట్లుగా కొందరు మోసారు. దొంగ నేరాలు చేసి శిక్షకు పాత్రుడైనప్పుడు దొంగ కూడా సిలువను మోసాడు. అలాగనే చూడండి, ఆ లోకా సువార్తలో ఒక అతన్ని బలవంతాన సిలువ మోపించారు. 23:26లో కొరీనీయుడైన సిమోను అనే వారు ఆయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కొరీనీయుడైన
కూరేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని సీమోనును పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు యేసు వెంట సిలువ మోయుటకు బలవంతముగా అతని మీద దానిని పెట్టి అతని మీద మోపారు. బలవంతంగా మోసేవారు ఉన్నారు. యేసు పనులలో యేసు ప్రభు యొక్క పనులు యేసుని ఎమ్మడిస్తాం ఏదో ఎలదాములే వద్దాములే అని కాదు, బలవంతముగా దేవుని సిలువను మోసేవారు మీలో ఆ కురియనీయుడైన సిమోను వలె కొంతమంది ఉన్నారు. దొంగంటావా? దొంగ ఏం చేశాడు చెప్పండి? తప్పు చేశాడు కనుక, నేరము చేశాడు కనుక అతను సిలువ మోసాడు. కానీ యేసు ప్రభు వారు సిలువ మోసారు అంటే మన రక్షణ కొరకు ఆయన మోసాడు. అలాగని యేసు ప్రభు అంటున్నాడు, నన్ను మీరు ఎమ్మడించాలి అంటే నా సిలువను ఎత్తుకుని మీరు నడవాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ లోకంలో సిలువ మోసేవారు, యేసు ప్రభుని ఎమ్మడించేవారు రకరకాలైన వారు ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? సిలువను బలవంతంగా మోసేవారు సంఘాలలో ఉన్నారు. కనుక బలవంతముగా దేవుని మందిరానికి వెళ్ళటం, వెళ్ళాలా అంటాం. అలాగనే ఆ దేవుని మందిరంలో పనిచేసేటప్పుడు బలవంతంగా పనిచేయటం. ఇలాంటి వారందరి వల్ల దేవునికి సంతోషము లేదు. కనుక ఇష్టపూర్వకముగా మీరు సేవ చేయండి. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. మేము సన్నిధికి రాకముందు అన్యులు నాకున్న ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం తెలిసి ఒక నెల అవుతుంది. నెలకే బాగా సీరియస్ అయిపోయింది. మందులు వాడినా సరే పనిచేయటం లేదు. ఆ మందులు నాకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కానీ శరీరంలో మాత్రం ఏం పనిచేయట్లేదు. అలా వాడి వాడి కాళ్ళకి నీరు వచ్చేసింది మంచంలోనే. మంచి నీళ్ళు తాగినా వాంత అయిపోతాయి, పాలు తాగినా వాంత, ఏం తిన్నా సరే వాంత అయిపోతుంది. యూరిన్ అయితే రెండు నెలల మట్టి అలా మంచంలో ఉన్న ఏమీ లేదు, యూరిన్ కూడా వచ్చేయగలదు. మేము అన్యులు, అమ్మ నాన్న అవ్వలేరు, అమ్మమ్మ ఒంటి దగ్గర ఉంటాము. అయితే ఏం చేయాలో తెలియని స్థితి. అత్య చర్చకు వస్తుంది, అప్పటికే చాలాసార్లు చెప్పింది కానీ నా పరిస్థితి చూస్తే ఎటు రాలేను, ఎక్కడికి వెళ్ళలేను కదా అక్క, ఆలోచించుకుంటానని చెప్పి ఏడ్చేదాన్ని. అలాంటి సమయంలో ఒకరోజు బండి మీద మా తమ్ముడు తీసుకొచ్చి సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళాడు. అలా తీసుకొచ్చినప్పుడు అన్నయ్యలు కలిసి అమ్మగారి దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యగారు అమ్మగారి దగ్గరికి పట్టుకుని కుర్చీలో తీసుకొచ్చినప్పుడు అయ్యగారు అమ్మగారు కలిసి ప్రార్థన చేశారు. ఆ రోజు పౌర్ణమి జరుగుతుంది. పౌర్ణమి రోజు నైట్ ఇక్కడే ఉన్నాము. ఇక్కడే ఉన్న తర్వాత నైట్ దేవుడు దర్శనంలో మాట్లాడాడు. అప్పటి వరకు నాకు చాలా ప్రాబ్లం, అసలుకి ఈరోజు ఉంటానా, రేపు ఉంటానా, ఈ క్షణం ఉంటానా తెలియని పరిస్థితి ఉండేది. అలాంటిది ఆ రోజు నైట్ దేవుడు మాట్లాడినప్పటి నుంచి కూడా రెండు నెలల వరకు యూరిన్ బంద్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి ఎలాంటి సమస్య లేకుండా ఫ్రీగా వాంతులు అవడం లేదు. ఏం తిన్నా వాంతులు అవడం లేదు, తాగినా కానీ వాంతులు అవడం లేదు, నడవలేను. అలాగే రెండు వారాలు బండి మీద వచ్చేదాన్ని. కానీ మూడో వారం వచ్చేసరికి ఎవరు సాయం లేకుండా నడుచుకుంటూ దేవుని సన్నిధిలోకి అడుగుపెట్టడానికి దేవుని కృప చూపించాడు. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా నాకు మనకి ఎన్నో శ్రమలు ఉన్నా, ఆ శ్రమల్లో ధైర్యాన్ని ఇచ్చి ఇలా నిలబెట్టినందుకు దేవునికి వందనాలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను. నీకు వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ఫస్ట్ దేవరగుంటలో చర్చి పెట్టినప్పుడు మామూలుగా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాబు నిమిత్తం మామూలుగా వారం వారం వెళుతూ ఉండేదాన్ని. ఫస్ట్ ఆదివారం మాత్రం దేవరగుంటలో జరిగేది కాదు. అప్పటికి నేను మా ఊరు వెళ్ళిపోయేదాన్ని, అక్కడ చెన్ని చర్చికి వెళ్ళిపోయేదాన్ని. అయితే చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని కదా, ఇంకా నేను ఫస్ట్ ఆదివారం ఇంకా అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అయితే దేవుడు ఒకరోజు అలా వెళ్తూ ఉండగా ఒకరోజు అన్నాడు, నీవు నడవలసిన సన్నిధి ఇదే, నీవు అటు ఇటు వెళ్ళవద్దని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంక ఇట్లా నడవటం స్టార్ట్ చేశాను. అయితే నేను బాబు గురించి రావడం జరిగిందనమాట. బాబుకి పుట్టినప్పుడు ఏ టైంలో ఎలా ఉండేదో తెలిసేది కాదు. నేను ఇలా సన్నిధికి నడుస్తూ ఉండగా బాబులో ఆరోగ్యంలో మార్పు వచ్చింది.
కాస్త బాబు నిలకడగా ఉండటం జరిగింది. ఎన్నో హాస్పిటల్ తిరిగాను బాబు విషయంలో. నేను అసలు విజయవాడ అండి, విజయవాడ ఏలూరు ఎటు కావాలంటే అటు పద్దాక హాస్పిటల్ తిరగడమే మా పని అయిపోయేది. ఈ సన్నిధిలో స్థిరపడినప్పుడు, స్థిరంగా రావడం మొదలు పెట్టినప్పుడు బాబుల ఆరోగ్యంలో కాస్త మార్పు వచ్చింది. ఇంకా నేను నిదానంగా నేను నడవడం మొదలు పెట్టిన తర్వాత బాబులో పూర్తిగా మార్పు కలిగింది. అందరి పిల్లల్లోనే మాట్లాడగలిగాడు, ఆడుకోగలిగాడు. నేనైతే అనుకునేదాన్ని అందరి పిల్లల్లో నా పిల్లడు కూడా ఆడుకుంటుంటాడా, మాట్లాడతాడా అని. అయితే దేవుని కృపను బట్టి అందరి పిల్లల్లోనే నా బాబు కూడా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత పాప విషయంలో అయ్యగారు, నువ్వు భయపడొద్దమ్మా, నీకు దేవుడు ఆరోగ్యమైన పాపనిస్తాడని చెప్పి అయ్యగారు చెప్పారు. అలాగే దేవుని కృపను, అయ్యగారు చేసిన ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి ఆరోగ్యకరమైన పాపనిచ్చాడు. అలా మేము ఈ సన్నిధికి మామూలుగా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, జరిగింది కార్యం అనుకున్నాం, అయిపోయింది. అయ్యగారు ఎప్పటి నుంచో రక్షణ తీసుకోండమ్మా, రక్షణ తీసుకోండమ్మా అంటున్నారు, తీసుకోండమ్మా అంటున్నారు. కానీ మేమైతే నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఒకసారి అయితే దేవుడు కూడా అయ్యగారేమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అమ్మగారేమో వెళ్ళమంటున్నారు, నేనైతే తీసుకోవడానికి సిద్ధంగా లేదు. 2 సంవత్సరాల క్రితం నాలో చాలా బాధ అనిపించింది ఆ దర్శనం చూసినప్పుడు. నా ఆశ ఏంటంటే మేమిద్దరం కలిసి తీసుకోవాలని, నా భర్త నేను కలిసి తీసుకోవాలని నాలో ఆశ. అయితే ఇంక నేను అలాగే, ప్రభు నీ చిత్తం ఏంటో, నీ చిత్తం ఏమిటో, మరి నా భర్త అయితే తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఇక నా పరిస్థితి ఇంతేనేమో, ఇక నేను బాప్తీసం తీసుకోకుండా ఇలా వెళ్ళటం రావటం వరకేనేమో నా పరిస్థితి అనుకున్నాను. అయితే అనుకున్న రీతిగా దేవుడు నా భర్తతో మరి ఇలా మాట్లాడించిన ఆయన సిద్ధపడటం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో నేను వెనకడగని చేసినా కానీ ఆయన ఏమాత్రం కూడా వెనకేయడానికి సిద్ధంగా లేరు దేవుడి విషయంలో. అయితే ఇవాళ ఎన్నో అవసరమైన పనులు కూడా, ప్రభు 4 నెలల నుంచి కూడా జరిగిన పనులు ఇవాళే అవుతుంది అని చెప్పి రమ్మని పిలిచారు. అయితే ఆ పనికి వెళ్ళిపోతారేమో, ఏం జరుగుద్దు అని నాకు చాలా భయం అనిపించింది. కానీ దాని తర్వాత అయినా చూసుకోవచ్చు, అది గవర్నమెంట్తో పని కదా, గవర్నమెంట్తో పని, అది ఇవాళ ఖచ్చితంగా జరగాలి అని చెప్పి నాకు భయంగా అనిపించింది. అయితే 4 నెలలు మనం వెయిట్ చేసాం దేవుని కృపను బట్టి, ఇది తర్వాత అదే జరుగుద్దులే అని చెప్పి ఆయనే ఇది మనకి ప్రధానం అని చెప్పి ఆయనే సిద్ధపడినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే దేవుడు ఎన్నో గొప్ప దర్శనాలు చూపించాడు నాకు. బాప్తీసం కొరకు నాకు ఒక సర్టిఫికేట్ ఐక్వార్ ద్వారా ఇప్పించారు. అలాగే కలుపు మొక్కలేని పండగ నాకు ఒకటి చూపించారు. అలాగే ఆయనకు కూడా ఎన్నో దర్శనాల ద్వారా మాట్లాడాడు. నాకైతే ఒక కళ నెరవేరినట్లే, నేను నిజంగా ఒక కళలానే భావించాను తప్ప ఇది నిజమనైతే నేను అనుకోలేదు బాప్తీసం పొందడం అనేది. దేవుని కృపను బట్టి ఈరోజు బాప్తీసం పొందడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఏదైనా ఆటంకం కలిగినప్పుడు తొలగిపోక, లేదా ఏదైనా స్థితి మంచి స్థితి కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోక, ఎప్పుడు దేవుళ్ళు నిలబడేలాగా మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయమని అమ్మగారిని అయ్యగారిని మీ అందరినీ ఎంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. వందనాలు అమ్మగారికి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించు. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మాకు ఈయనకి కిడ్నీలు పాడువైపోయినాయని 4 నెలల క్రితం జూన్ 1 నుంచి తెలిసింది. మేము డయాలసిస్ కని జూన్ నెలంతా ఒక 10-15 రోజులు హాస్పిటల్లో ఉన్నాము. వచ్చాక మాకు నున్నలో తెలిసిన ఆయన భిక్షాలు అని అన్న ఆయన మా ఇంటికి వచ్చి, మాకు తెలిసిన ఆయన మా ఇంటికి వచ్చి ఇక్కడ ప్రార్థన జరుగుతాయమ్మా, మంచి స్వస్థత జరుగుచి, మీరు ఒకసారి రండమ్మా అని అన్నారు. అయినా కానీ మాకు ప్రేరేపణ కలగలేదు. మేము 2 వారాలు అయినాక, 1 వారం అయినాక వద్దాంలే అనుకునేపాటికి ఈయనకి చేతికి మెషిన్ వేయాలి అని హాస్పిటల్లో చేరండి అని అన్నారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ 10 రోజులకు వచ్చేసాము. వచ్చినాక ఆ వారం కూడా కుదరలేదు. అట్టాగే 2 వారాలు అయిపోయినాయి. 2 వారాలు అయిపోయాక 3వ వారం కంపల్సరిగా వెళ్ళాలి, నువ్వు రావాలి అని ఈయన తీసుకుని నా బిడ్డలతో సహా నేను వచ్చాను ఈ గృహానికి, ఈ సన్నిధానానికి. సన్నిధానానికి వచ్చిన 1st సారి అయితే 1st వారము, నెక్స్ట్ గురువారము పౌర్ణమి మొదటి రోజు 24 గంటల ప్రార్థన మీరు తప్పకుండా రమ్మని అమ్మగారు చెప్పారు. సరేనని
అమ్మగారు చెప్పినట్లే వచ్చాము. అప్పటికి ఈయన బాగా నీరసంగానూ నడవలేని ఇదిలో కూర్చోలేని ఇదిలో ఉన్నాడు. ప్రభువా, అందరూ నిన్ను స్తుతిస్తున్నారు, ఈయన నిలబెట్టు చాలు, నీరసం అనేది తీసివేయ్యా అని రాత్రంతా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాము. అలాగే 3 వారాలు వచ్చాము. 3 వారాలు వచ్చిన ఆయన సరిగ్గా అన్నం తింటలేదు. అమ్మా, మీ వారు ఏం తింటున్నారు ఏంటి అని అంటే, అమ్మా ఇలాగ పెరుగన్నం తప్ప ఇంకేం తింటలేదమ్మా అని అంటే, అమ్మా భోజనం తీసుకుని నాకు తీసుకురా, నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు. అప్పటి నుంచి ఇక్కడ భోజనం జరిగిన ప్రతిసారి ఈయన భోజనం అన్నిటి కొంచెం కొంచెం అలాగే పెడుతున్నాను. అలాగే పెట్టినా కానీ ఇంటికాడ కూడా అలాగే, ఇక్కడ ఎలా పెడుతున్నాను అక్కడ కూడా, ఇంటికాడ కూడా కొంచెం అలాగే పెడుతున్నాను. పెరుగు కొంచమే పెడుతున్నాను, మిగతా ఇవన్నీ బాగానే పెట్టినా కానీ ఆయనకి నీరసం అనేది లేదు. చాలా నీరసం నుంచి తను చాలా స్వస్థత కలుగజేశాడు దేవుడు 3వ వారం నుంచి. అలాగే నిలబడ్డాడు మనిషి. వారం వారం వస్తున్నాము, ఈయనకి డయాలసిస్లు అయినాయి, చాలా వరకు అయినాయి. ఆ డయాలసిస్ లేకుండా దేవుని యందు ఆ బిడ్డ నిలబడి, నా బిడ్డలు, నా కుటుంబం, ఈ కుటుంబ ఈ సన్నిధానంలో సాక్ష్యంగా, ఒక గొప్ప సాక్షిగా నిలబడాలని మా గృహం గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీకే వందనాలు చెల్లించుకుంటూ అమ్మగారికి, అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటూ గొప్ప సాక్షిని దేవుడు దీవించను గారు.